అదే కాక మీ అభ్యర్థిని చూస్తే కూడా ఆయన పర్సనల్, మీరు కూడా మొదలుపెట్టిన పర్సనల్ అటాక్ నన్ను, నా కుటుంబం మీద. వాళ్ళు ప్రజల కొరకు, తెలంగాణ కొరకు కొట్లాడినోళ్ళు. వాళ్ళు నెహ్రూతోటే కొట్లాడిండ్రు. ఏంటంటే పోలీస్ యాక్షన్ పెట్టు, నెహ్రూ వద్దంటే సర్దార్ పటేల్ దగ్గర పోయిండ్రు. వద్దు వద్దు అంటే కల్పిండ్రు. కేవీ రంగారెడ్డి గారికి దోకా చేసింది కాంగ్రెస్ పార్టీయే. మళ్ళీ మర్రి చెన్నారెడ్డి గారు 69 ఉద్యమంలో అసలుకు అధికారం పార్టీ ఇడ్చిపెట్టి వేరే పార్టీ పెట్టి 11 ఎంపీలను గెలిచి చూపెట్టిండ్రు తెలంగాణ కొరకు. అప్పుడు మీ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ తెలంగాణ మీరు వాపస్ విలీనం చేయండి మేము ఇస్తామని మళ్ళీ దోకా చేసింది మర్రి చెన్నారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీయే. మేము అధికారం దిక్కు చూడం, అవసరం ఉంటే అధికారం తోటి కూడా కొట్లాడుకుంటాము. నేను కూడా ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ తప్పుదారి పట్టిందో, అధికారంలో ఉన్నా అధికారం నిడిచిపెట్టి నేను ప్రజలది పోయినా. ఎందుకంటే కాళేశ్వరం, కుంభకోణం ధనిక రాష్ట్రం అప్పుల పాలు చేస్తుంది, ఏదైతే తెలంగాణను రక్షిస్తుందో, ఏదైతే తెలంగాణను నీళ్లు నిధులు నియామకాలు తెస్తుందో అదే వీటిని దోసుకుంటుందని. నేను ఒక్కనే తెలంగాణ మొత్తంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారం ఇడిచిపెట్టి ప్రజలది పోయి కొట్లాడుతూ మొదలుపెట్టిన. మీ చరిత్ర, మీ క్యాండిడేట్ చరిత్ర నా మీద పర్సనల్ అటాక్స్ చేస్తుండ్రు. ఆయన స్కామ్స్టర్ అండ్ స్కామ్స్టర్ అని చెప్పింది నేను కాదు, ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు. ఆడ పేపర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, చూపెట్టమని చూపెడతా. ఇది బయట ప్రెస్ కాన్ఫరెన్స్ వల్ల, మళ్ళీ అసెంబ్లీలో కూడా బట్టి విక్రమార్క గారు మక్కల దాన స్కామ్, కోళ్ల దాన స్కామ్ అని అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. అవతలున్న గాంధీ భవన్లో అక్కడ పిసిసి మెంబర్ మన అనిల్ గారు కూడా ఒక కోడిని పెట్టి ప్రెస్ కోడి దాన పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిండు. ఎంపీ అయినాక గుడ్లది, అది ఏదైతే గుడ్లు అంగన్వాడీకి లేకుంటే గుడ్లు మిడ్ డే మీల్స్కి పోతాయో దాని మీద కూడా మినిమం 50 grams గుడ్లని ఆ కండిషన్ రిలాక్స్ చేసి ఓన్లీ పెద్ద పెద్ద పోల్ట్రీ రైతులు, చిన్న చిన్న పోల్ట్రీ రైతులకు ఆ దాన అందలేదు. లేకుంటే ఈ గుడ్ల టెండర్లో పార్టిసిపేట్ చేయకుండా కండిషన్స్ పెట్టి చేసింది మీరు. ఇప్పుడు హనుమాన్ల గుడి గురించి మీరు కూలగొట్టిండ్రు. మీరు సొంతగా మీ వాయిస్లోనే మీ వీడియో కూడా పెట్టిండ్రు. అవును, అక్బర్ రెడ్ ఫోర్ట్ ప్రాపర్టీ మాదే, ఇది మేమే చేసినాం, అది చట్టం ప్రకారంగా. కానీ ఆడ హనుమాన్ల గుడి ఉండే అది బ్లాస్ట్ చేసిండ్రు. పొక్కలు పెట్టి పెద్ద పెద్ద గుండ్లల్లో గుహలలో ఉంటే అది బ్లాస్ట్ చేసి మీరు అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తుండ్రు. అందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఉండే, మీ అఫిడవిట్లో కూడా అందులో షేర్స్ ఉన్నట్టు కనబడుతున్నాయి. అఫీషియల్గా అన్అఫీషియల్ ఏమి ఉన్నాయో మనకు తెలియదు.